రామ్ చరణ్ గారు, చిరంజీవి గారి లుక్ చూస్తుంటే అసలుకి అంటే చరిత్ర తెలియని వాళ్ళకి ఇప్పుడు చూస్తుంటే చాలా ఇది. సో ఆయన లుక్ పైన మీరు ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకున్నారు, ఏంటి అసలుకి? అదొకటి. ఇంకొకటి, మొత్తం చూస్తుంటే స్టంట్స్ చూస్తుంటే చిరంజీవి గారు వామ్మో ఫ్యాన్స్కి అయితే చాలా గూస్ బంప్స్ వచ్చేసే ఉన్నాయి. సో దానిపైన అంటే ఏం లేదండి, ముందు నుంచే మన ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ గారు, డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూర్చుని చిరంజీవి గారి క్యారెక్టర్ కానీ వాళ్ళ ఫీచర్స్ కానీ ఎలా ఉండాలి అనేది అన్నీ వాళ్ళు దగ్గరుండి డిజైన్ చేసి చేశారు. సో దాన్ని జస్ట్ చిరంజీవి గారు ఫాలో అయ్యారు. అంత బాగా చేశారు డిజైన్స్ కానీ అవి కానీ, అది ఇంత బాగా కుదరడం కూడా వాళ్ళు డిజైన్ చేయడం ఒక ఎత్తు అయితే ఆయన మీదకి ఈ టైంలో అలాంటి ఒక గెటప్ కానీ అవన్నీ కుదురుతుందా లేదా అనే సమయంలో అది కుదరడం అనేది నిజంగా ఒక అదృష్టం. రామ్ చరణ్ గారు ఇక్కడ సాక్షి నుంచి రాశారు. పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ట్రైలర్ వరకే పరిమితమా, సినిమాలో ఎక్కడ అనిపిస్తుంది? ఇంకొకసారి అడగండి. పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ట్రైలర్ వరకే ఉంచుతున్నారా, సినిమాలో కూడా ఎక్కడెక్కడ అనిపిస్తుందా? సినిమాలో కూడా ఉంటుందండి. సార్ చరణ్ గారు, సురేందర్ రెడ్డి గారికి ఈ సినిమా చేస్తారు అని చెప్పేసి మీరు ఎలా నమ్మకం కుదిరింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అయితేనే దీనికి న్యాయం చేస్తారని మీకు ఎలా అనిపించింది, ఏంటి, ఎట్లా స్టార్ట్? ఎలాగంటే సురేందర్ గారి గురించి కొత్తగా మనం చెప్పట్లేదు. ఎప్పటి నుంచో ఆయన సినిమాలు చూస్తూ ఉన్నాం, ఆయన సినిమాలు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ బేస్డ్ ఎక్కువ చేస్తూ ఉండేవారు. బట్ ధ్రువ చేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కాదు, ఆయనలో ఒక వెరీ ఇంటెన్స్ ఫిల్మ్స్ కూడా ఆయన అంతే నిజాయితీగా హీ కెన్ డూ ఇట్ అని నాకు ధ్రువతో ఆయన పనిచేసినప్పుడు నాకు అది అర్థమైంది. దిస్ అ న్యూ యాంగిల్, నేను కూడా కొత్త యాంగిల్ చూసిన ధ్రువతో ఆయనలో కూడా కొత్త యాంగిల్ చూశాను. సో ఐ ఫెల్ట్ ఇంకా ఆయన తప్ప ఆ టైంలో ఇంకా వీ హ్యాడ్ నో అదర్ ఆప్షన్ బట్ సురేందర్ గారు. ఈ వాజ్ ద బెస్ట్ థింగ్ వీ ఇట్ హ్యాపెన్ టు సైరా. సురేందర్ గారు, మీరు అంటే చాలామంది పీరియడికల్ మూవీస్ చేశారు ఆల్రెడీ, ప్రూవ్ రికార్డ్స్ క్రియేట్ చేశారు, మీకేమనిపించింది ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా డీల్ చేద్దామని చెప్పారు? నాకు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రాజెక్ట్ నేను డీల్ చేస్తానని. వన్స్ నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను డెసిషన్ తీసుకోవడానికి నాకు ఒక 15 డేస్ టైం అడిగాను నేను, బికాజ్ నాకు అందులో ఏముందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. ఎందుకంటే పీరియడ్ ఇట్స్ ఎ హ్యూజ్ బడ్జెట్ ఫిలిం. సో నేను దెన్ నేను ప్రిపేర్ అయ్యి నాకు అప్పుడు ఎదురుగా కనబడ్డది అంటే నేను ఇంత పెట్టి చిరంజీవి గారిని పెట్టి ఇంత బడ్జెట్ ఇంత స్కేల్ ఉన్న సినిమా చేయగలను అని ఒక 15 డేస్ టైం తీసుకున్నాను. నాకు అప్పుడు కనబడింది ఎదురుగా చిరంజీవి గారు ఒకరే, ఆయన లైఫ్ కనబడింది నాకు, ఆయన ఎలా కష్టపడి ఎలా ఎంత ఎత్తుకు ఎదిగాడు అనేది నాకు కనబడింది. సో నాకు ఆయన ఇన్స్పిరేషన్ తోటి ధైర్యంతో నాకు చరణ్ గారు వెనకాల ఉన్నారన్న ధైర్యంతో నేను ముందుకెళ్ళడం జరిగింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.